డీటెయిల్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రేపు బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన 5 అధికారులను హైదరాబాద్ బీఆర్కే భవన్లో విచారణ చేయనున్నారు. ఇక అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కమిషన్ తరఫున మొదటి న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో సాధ్యం కాకపోవడంతో నేరుగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం ఆనకట్టుల అంశాలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. మరోవైపు విజిలెన్స్ డీజీ సివి ఆనంద్ నిన్న జస్టిస్ పీసీ ఘోష్ ముందస్తు హాజరయ్యారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆనకట్టుల అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ గురించి ఆయన వివరించారు. మధ్యంతర నివేదిక సిద్ధంగా ఉందని సివి ఆనంద్ కమిషన్ కు తెలిపారు. మరికొన్ని అంశాల గురించి కూడా సివి ఆనంద్ ను ఆరా తీసిన జస్టిస్ పీసీ ఘోష్ అదనపు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు విచారణపై తుది నివేదిక ఇవ్వాలని కూడా త్వరగా ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం నీటిపారుదల శాఖ నుంచి తీసుకున్న దస్త్రాలు, వివరాలు కూడా కమిషన్ అడిగినట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటి వరకు 57 మంది అధికారులు పీసీ ఘోష్ కమిషన్కు అఫిడవిట్లు దాఖలు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఇంకా అఫిడవిట్ దాఖలు చేయలేదని సమాచారం. కమిషన్ నుంచి మరోమారు ఆయనకు నోటీసులు పంపనున్నట్లు తెలిసింది. త్వరలోనే గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టు రీడిజైనింగ్, నిర్మాణ సంస్థ, స్థలం ఎంపిక, విధానపర నిర్ణయాలు సంబంధిత అంశాలపై గత ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే కేసీఆర్, హరీష్ రావు, మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మేడిగడ్డ ఎందుకు కుంగిందన్న అంశంపైనే కమిషన్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి, మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, కాళేశ్వరంపై అటు జ్యుడిషియల్ కమిషన్ మేడిగడ్డ ఈ బ్యారేజ్ డ్యామేజ్ సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ అయితే మొత్తానికి అందింది. ఇక ఎప్పటి నుంచో రిపోర్ట్ అడుగుతున్నా ఆ శాఖ నుంచి స్పందన రాలేదు. దీంతో వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ శాఖను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఆదేశించినట్టు తెలిసింది. సో ఇందులో భాగంగానే నిన్న సోమవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు విజిలెన్స్ డీజీసీవి ఆనంద్ హాజరయ్యారు. వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ ఘోష్ ఆదేశించడంతో సోమవారం సార్ నిన్న సాయంత్రానికి రిపోర్ట్ లో అయితే అందజేశాడు సమాచారం తెలిసింది. మరి ఇక బ్యారేజీలకు సంబంధించి విషయాలను, ఈ విచారణ అంశాలపై సివి ఆనంద్ ను జస్టిస్ ఘోష్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక తుది నివేదికను త్వరలో ఇవ్వాలన్నట్టుగా ఆదేశించినట్టు సమాచారం ఉంటుంది. కాగా ఈ బుధవారం అంటే రేపు జస్టిస్ ఘోష్ బహిరంగ విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికీ అఫిడవిట్ దాఖలు చేసిన వారిని విచారించడం పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని విషయాలు అయితే తెలుస్తున్నాయి. మొత్తానికి కాళేశ్వరం పైన అవకతవకలు జరిగాయనే దానికి పూర్తిగా కూలంకుశంగా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఒక కాళేశ్వరం అంటేనే ఏటీఎం లా మారిపోయింది. గత ప్రభుత్వం అయితే 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి అనేటట్టు వచ్చిన ఆరోపణలపై మొత్తానికి విచారణ అయితే వేగవంతం జరుగుతుంది. మరి దీంట్లో ఏమే విషయాలు పూర్తిగా ఇంతమందికి నోటీసులు ఇచ్చి అన్ని విషయాలు వారు సేకరించారు, ఫైనల్ గా ఏం తేలనుంది, ఎంత మేర దీంట్లో అవినీతి జరిగింది, ఎంత మేర ప్రజాధనం దుర్వినియోగం చేశారు, మరి వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం, దీనికి కారకులైన వారిని ఏ రకంగా శిక్షించబోతుంది అనే దానిపైన అయితే ఒక అన్ని విషయాలు తెలియడానికి మరి కొద్ది రోజుల్లోనే దీనిపైన క్లారిటీ వచ్చేటట్టుంది. ఆ రకంగా విచారణ కూడా పూర్తిగా వేగవంతం అయిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.